ఒక 70% అంటే ఒక 70% తెగులని ఇక్కడే కంట్రోల్ చేసుకున్నాం. మనం మిరప పంట వేసే దుక్కిని మిరప పంట వేసే పొలాన్ని మాత్రం ఎప్పుడు లో దుక్కులు మాత్రం చేయకండి. ఒక 8 ఇంచుల దుక్కు అయితే సరిపోతుంది మీకు, అంతకు మించి దుక్కి చేయాల్సిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసంటే మెయిన్గా ఇప్పుడు మిరప పంటలు వేసే సమయం. ఇప్పుడు చాలామంది రైతులు ఏంటంటే మనకు వాట్సాప్లోన ఆఖరి దిక్కులో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, అదేవిధంగా ఈ ట్రైకోడర్మ రెడీ సూడమనస్ కల్చర్ని ఏ విధంగా మనం చల్లుకోవాలి, ఎప్పుడు చల్లుకోవాలి, ఈ జీలుగా పెసరా చల్లుకున్న పచ్చిరొట్టె ఎరువులు వేసుకున్న రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు దాన్ని కల్టివేటర్ చేయాలి, దాన్ని ఎలా కూలియబెట్టాలని చెప్పేసి కూడా చాలామంది రైతులు మనకు వాట్సాప్ల ద్వారా కాల్స్ ద్వారా చాలామంది అయితే అడుగుతున్నారు. కాకపోతే ఈ వీడియో నేను ఒక 4 రోజుల ముందే చేయాలనుకున్నాను. కాకపోతే మనకేంటంటే వర్క్స్ అంటే పనులు అనేవి చాలా హెవీగా అయిపోయాయి, ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మనకు వర్షాలు తగ్గడంతో అన్నీ ఎక్కడక్కడ చేల్లో గడ్డలు పట్టడం, అట్లా అంతర్ సజ్జలు చేసుకోవడం, అదేవిధంగా మనకు మిర్చి నారు కూడా వచ్చింది. ఇదివరకు కూడా నేను సార్లు పోసి మొత్తం బోదలు తోలేసి మిరప నారు అనేది మనకు పైన తలలు కట్ చేసి రెడీగా చేసి పెట్టాను. మ్యాక్సిమం ఒక 2 రోజుల్లో ఆ నారు అయితే పెట్టేస్తాను నేను. నారు అయితే వచ్చేసింది. ఇక సార్లు గీలు కూడా అంత మొత్తం కూడా తోలి పెట్టాను. ఈ వర్క్స్ హెవీగా ఉండడం వల్ల మనకేంటంటే వీడియో చేయడానికైతే కుదరలేదు. దానికి గాను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను క్షమించాలి, ఎందుకంటే చాలా మంది నాకు కాల్ చేసి చెప్పారు చేయండి వీడియో చేయండి వీడియో చేయండి వీడియో చేయండి అని చెప్పేసి, కాకపోతే కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే మీకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీటి గురించి మనకు పచ్చిరొట్టె ఎరువులు ఏ విధంగా మనం కల్టివేటర్ చేసుకోవాలి, ట్రైకోడర్మ సూడోమోనాస్ మన కల్చర్ని ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా ఆఖరి దిక్కులు ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. వీడియో కొంచెం లెంత్ అయినా కూడా పూర్తిగా స్కిప్ చేయనట్టు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. అంతకుముందు అంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా తోటి మిత్రులకైతే షేర్ చేయండి. వీడియోకైతే నేను 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్క రైతులు. ఇప్పుడు ఏంటంటే మనకు మిరప పంటల్లో మనకు ప్రధాన సమస్యలు వచ్చేసి ఒకటి విల్టు, తర్వాత వైరస్. ఈ 2 సమస్యలు కనుక మనం అధిగమించామంటే మిరప పంటను అయితే ఈజీగా పండించుకోవచ్చు. ఈ 2 అనేది ప్రధాన సమస్యలు మనకు వేధించేది. వీటిని ఎప్పుడైనా సరే మనము కంట్రోల్ చేయాలంటే మాత్రం పంట కాలంలో ఎప్పుడైనా సరే ముందుగా దుక్కిలోనే వీటిని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దుక్కిలో మనకు యాజమాన్య పద్ధతులు కనుక పాటిస్తే మనం ఇక్కడే మనకు 70% అనేది రిజల్ట్ తీసుకోగలుగుతాము. పంట మనం వేసిన తర్వాత కంట్రోల్ చేసుకోవచ్చులే అనుకుంటే మాత్రం అది తాత్కాలికంగా మాత్రమే. ఎప్పుడైనా సరే మనం ఈ దుక్కిలోనే దాని యొక్క ముందు జాగ్రత్తలు కనుక పాటిస్తే కనుక మనం 70% 70% మనం ఇక్కడే ఆ తెగుళ్ళని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు దుక్కిలో యాజమాన్య పద్ధతులు అయితే ఖచ్చితంగా పాటించండి. ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ విల్టు, వైరస్, తెగులు, ఈ తెగుళ్ళు ఎక్కువ అవడానికి మన పంటల్లో ప్రధాన కారణం ఏంటంటే మనకు వ్యవసాయ భూముల్లో కర్బన శాతం అనేది 0 లెవెల్స్కి పడిపోవడం వల్లనే మనకు ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువైనాయి. మన వ్యవసాయ భూముల్లో ఖచ్చితంగా కర్బన శాతం అనేది 2 నుంచి 4% ఉండాలి. ఎప్పుడైనా సరే 2% ఉంటే కనుక మన కర్బన మినిమం తక్కువలో తక్కువ మన పంట మన వ్యవసాయ భూముల్లో కర్బన శాతం కనుక 2% ఉందంటే కనుక మనకు ఎలాంటి పంటనైనా ఈజీగా పండించవచ్చు. ఏ పంటనైనా ఎలాంటి తెగులు రావు, ఏమి రావు, తెగులు వచ్చినా కూడా ఒక స్ప్రేయింగ్ ఇచ్చామంటే కంట్రోల్ అయిపోతుంది. అంత ఇదిగా ఉంటుంది. కర్బన శాతం కనుక మన భూమిలో ఎక్కువ ఉంటే మాత్రం మనం ఏ తెగులు వచ్చినా కూడా ఈజీగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీ తక్కువలో తక్కువ మన కర్బన శాతం వచ్చేసి మన భూములలో 2% ఉండాలి. ఇప్పుడుండే మన వ్యవసాయ భూముల కర్బన శాతం 0.12 0.2 ఆ లెవెల్స్లో మనకు కర్బన శాతం అనేది మనకు వ్యవసాయ భూముల్లో ఉన్నాయి. దాన్ని పెంచుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మార్గాలు కనుక పాటిస్తే మనము ఒక అట్లీస్ట్ 1-4 సంవత్సరాలైనా చేయాలి. దీన్ని చేస్తే మనము ఈజీగా అయితే కర్బన శాతాన్ని అయితే పెంచుకోవచ్చు. ఇప్పటికిప్పుడు చేస్తే 1 సంవత్సరానికైతే వచ్చేది కాదు. నిరుత్సాహపడకుండా ప్రతి సంవత్సరం చేసుకుంటూ పోతే తర్వాత మనకు ఎలాంటి తెగుళ్ళు రావు. ఆ కర్బన శాతం పెంచుకున్నామంటే మనం ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఈ పచ్చిరొట్టె ఎరువులు సాగు చేసిన వాళ్ళ గురించి చెప్తాను. పచ్చిరొట్టె ఎరువులు వేసుకొని ఉంటారు చాలామంది, వేసి రైతులు చాలామంది కూడా వేసారంట నాకు చెప్పారు. ఈ పచ్చిరొట్టె ఎరువులు వేయడం వల్ల కూడా మనకు భూమిలో కర్బన శాతం అనేది పెరగడానికి చాలా దోహదపడుతుంది. పచ్చిరొట్టె ఎరువులు అనేది దీన్ని వచ్చేసి మనకు 30 నుంచి 35 రోజుల పైరు పూత సమయంలో దాన్ని కల్టివేటర్ చేసుకోవాలి. కల్టివేటర్ చేసిన వెంటనే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని దొరుకుతుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక చల్లామంటే మనం కల్టివేటర్ పచ్చిరొట్టె ఎరువుని కల్టివేటర్ చేసిన వెంటనే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చల్లేయండి. ఎకరానికి 3 కట్టల మాదిరిగా చల్లేసుకున్నారంటే మనకు ఈజీగా అది మనకు బాగా కులియబెట్టడానికి చాలా వరకు దోహదపడతా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది. అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మనకు భాస్వరం కంటెంట్ ఉంటుంది, అదేవిధంగా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది, కాల్షియం కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనకు మిరప పంటకు చాలా అవసరం కాబట్టి వీటిని వేసుకోవడం వల్ల చాలా వరకు చాలా ఎక్సలెంట్గా మనకు ఈ
భూమిలో అన్ని పోషకాలు చాలా వరకు మనం అందించిన వాళ్ళవుతాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పచ్చి రొట్టె ఎరువులను అయితే గనక మీరు మిరప పంట ఇంకో 10 రోజులు వేస్తామనే ముందు అంటే ఇంకో 10 రోజులు మనం నారు పెడతామనగానే ఒక 10 రోజుల ముందే ఈ పచ్చి రొట్టె ఎరువులను అయితే కల్టివేటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ కల్టివేటర్ చేసిన వెంటనే ఒకసారి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లేసి మళ్ళా గుంటకు తోలేసి పెట్టి ఒక 10 రోజుల తర్వాత మనం వెంటనే నారు పెట్టుకుంటే గనక మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే పచ్చి రొట్టెలు ఎరువులు మనకి భూమిలో కుల్లడానికి ఖచ్చితంగా మనకు 8 నుంచి 10 రోజుల వ్యవధి అయితే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది గుర్తించి ఒక 10 రోజుల ముందే ఈ పచ్చి రొట్టె ఎరువులను అయితే కల్టివేట్ అయితే చేయండి. ఇది మనకు ప్రాసెస్ ఈ పచ్చి రొట్టె ఎరువులు. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు చాలామంది రైతులు ట్రైకోడర్మా విడి ఈ సూడోమానస్ ఈ కల్చర్ని మనము ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడు చల్లుకోవాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. దీనికి వచ్చేసి ఏంటంటే ప్రధానంగా ఈ విల్ట్ సమస్య వైరస్ తెగులు రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఒక బ్యాక్టీరియాతోనే మనం వీటిని సాధ్యము. ఎందుకంటే మన భూముల్లోన ఈ చెడు బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా రెండు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనకి వ్యవసాయ భూముల్లో చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండడం వల్ల మొక్కలకు అవి దాడి చేయడం వల్లనే ఇలాంటి తెగులు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనము మన భూముల్లోన ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ ఏంటంటే మనకు జీవ శిలీంధరాలు అంటే మనకు మంచిని చెట్టుకు ఈ మొక్కకు మంచిని కలిగించే బ్యాక్టీరియా కాబట్టి వీటిని మనం భూమిలో వదలడం వల్ల అవి ఆ చెడు కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. కాబట్టి ఈ విధమైన సమస్యలను మనము కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందులో భాగంగానే ట్రైకోడర్మా విడి సూడోమోనాస్ అంటే ట్రైకోడర్మా విడి ఒక 2 నుంచి 3 కేజీలు సూడోమోనాస్ ఒక 2 నుంచి 3 కేజీలు ఒక ఎకరానికి తీసుకొని ఒక 500 కేజీల బాగా చిలికిన పశువుల ఎరువు తీసుకొని దాంట్లో మనము ఈ ట్రైకోడర్మాయిడ్ సూడోమోనాస్ని ఒక డ్రమ్ములో ఒక 3 కేజీలు సూడోమోనాస్ ఒక 3 కేజీలు ట్రైకోడర్మాయిడ్ ఒక 10 కేజీల బెల్లాన్ని బాగా డ్రమ్ములో కలిపి ఆ నీళ్ళని మనం 500 కేజీల పశువుల ఎరువులో ఒక పొరలుగా వేసుకుంటూ బాగా కలుపుకొని వాటిపైన గోన పట్టాలుంచి మనం ఆ కల్చర్ తయారు చేసిన దాన్ని ఒక 12 నుంచి 15 రోజులు అట్లీస్ట్ ఒక 2 వారాలైనా కనుక దాన్ని ఒక నీడ ప్రదేశంలో ఉంచామంటే మనకు దానిపైన ఒక తెల్లటి శిలీంధ్రం మాదిరిగా వస్తుంది. ఆ వచ్చిన శిలీంధ్రాన్ని మనం వెంటనే ఆ పశువులేరును కనుక మనం పొలంలో చల్లుకున్నామంటే మనకు ఈ తెగుళ్ళ సమస్యల్ని చాలా వరకు మనము కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇదే మనకు పద్ధతి, కరెక్ట్ అయిన పద్ధతి అయితే ఇదే. మనకు విల్ట్ని కానీ వైరస్ని కానీ కంట్రోల్ చేయాలంటే దీన్ని మించిన పద్ధతి అయితే లేదు. ఇది ఈ కల్చర్ని మనం ఎప్పుడు చల్లుకోవాలి మిరప నారేసే ముందు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ చల్లిన వెంటనే ఈ కల్చర్ మనము ట్రైకోడర్మా విడి సూడోమోనాస్ని తయారు చేసుకున్న ఎరువు తయారు చేసుకున్న కల్చర్ని చల్లిన వెంటనే అట్లీస్ట్ ఒక 3 రోజులకు ఖచ్చితంగా మనం నారు పెట్టే విధంగా అయితే ఉండాలి. అంటే చల్లేయాలి, ఆ గుంటకు తోలేయడము, తర్వాత సాళ్ళు తోలేసి నారు పెట్టుకోవడం, అంతే. ఇది ప్రాసెస్ ఉండాలి మనకు ఈ ట్రైకోడర్మా విడి కల్చర్ని చల్లుకోవాలంటే. ఎందుకంటే చాలామంది రైతులకు అయితే తెలియదు ఇది కాబట్టి చెప్తున్నాను. లేదు మనకు దుక్కిలో చల్లుకోవడానికి కుదరలేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఈ కల్చర్ అనేది మనకు ఒక వారంలో నారు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఒక వారంలో మేము నారు పెట్టేస్తామన్నా ఇప్పుడు మేము కల్చర్ చేసుకోవాలంటే అది అట్లీస్ట్ 2 వారాలు ఉండాలని చెప్తున్నారు కదా, మరి ఎలా మేము ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా ఇంకా రైతులకు చాలా సందేహం అయితే ఉంటుంది. దీనికైతే కనుక ఖచ్చితంగా మీరు ఎలాంటి సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. నారు పెట్టిన తర్వాత కూడా మీరు చల్లుకోవచ్చు. దీన్ని చల్లి మీరు పాడు చేయడము లేకుండా గుంటకు దొరేస్తే కూడా సరిపోతుంది. దానివల్ల కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే దుక్కిలో చల్లుకోవడానికి కుదరనప్పుడు మీరు పంట నారు వేసిన తర్వాత కూడా మీరు నారు వేసిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా మీ ఎరువుని కూడా మీరు ట్రైకోడర్మాయిడ్ సూడోమోనాస్ కలిపిన ఎరువుని చల్లుకుంటే కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మీరు. అంటే చాలామందికి డౌట్ ఉంటుంది నారు పెట్టిన తర్వాత చల్లుకోవచ్చా అని కూడా చాలామంది అడిగారు నన్ను. కాబట్టి నారు పెట్టిన తర్వాత కూడా మీరు చల్లుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇది మీకు ట్రైకోడర్మాయిడ్ సూడోమోనాస్ గురించి పూర్తి సమాచారం అయితే. ఈ దీన్ని చల్లుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఈ పచ్చి రొట్టె ఎరువులను పెంచాలి. ఈ ట్రైకోడర్మాయిడ్ సూడోమోనాస్ కలిపిన కల్చర్ని కూడా మనం చల్లుకుంటే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఇంకొక విషయం, దుక్కిలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది రైతులు అయితే అడుగుతూ ఉన్నారు. దుక్కిలో ఎరువులు వేసుకోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎకరానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనకు ఎస్ఎస్పి అని దొరుకుతుంది, ఎకరానికి ఒక 3 కట్టల మాదిరిగా చల్లుకుంటే చాలు. ఇంకా వేరే చల్లాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఖచ్చితంగా చల్లుకోండి, దొరకలేదనుకున్న పక్షాన మాత్రమే డిఏపి కట్టలు కూడా చల్లుకుంటే సరిపోతుంది మనకు భాస్వరం కంటెంట్ కాబట్టి. ఎందుకంటే భాస్వరం కంటెంట్ మెయిన్ మనకు వేరే వస్తే అభివృద్ధి చెందడానికి మొక్కకు ఎదిగే దశలో భాస్వరం అనేది చాలా అవసరం కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్కే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. పౌడర్ ఫార్మేషన్ దొరుకుతుంది, గ్రానల్స్ ఫార్మేషన్ వద్దు. పౌడర్ ఫార్మేషన్ దొరికిన దాన్ని
చల్లేయండి బాగుంటది లేదా దొరకని పక్షాన మాత్రమే మీరు ఈ డిఏపి డిఏపి జోలకైతే వెళ్ళండి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే ఒక 3 కట్టలు అదే విధంగా దాంతో పాటు వేపపిండి మనకు వేపపిండి కూడా దొరుకుతది వేపపిండి కూడా మనకు ఎకరానికి ఒక 80 కేజీలు 40 కేజీల బ్యాగ్ దొరుకుతది మనకు మనకు కొరమండలో దొరుకుతది అది తీసుకొని కూడా ఒక రెండు బ్యాగులు 40 కేజీల బ్యాగులు రెండు అవి కూడా మనం ఎకరానికి చల్లుకుంటే కూడా ఈ వేపపిండి చల్లడం వల్ల కూడా మనకు వేపపిండి అనేది మనకు ఒక శిలీంద్ర సంహారిని గాను అదే విధంగా మనకు ఈ నల్లతామర పురుగు యొక్క ప్యూపా దశల లోపల ఉన్న కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ వైరస్ సంబంధించిన ఏదైనా పురుగులు ఏవైనా ఉన్నా కూడా పూర్తిగా సంహరించడానికి వేపపిండి అనేది చాలా వరకు దోహదపడుతుంది కాబట్టి మీరు వేపపిండిని కూడా ఖచ్చితంగా ఎకరానికి ఒక 80 కేజీల వేపపిండిని కూడా చల్లుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇవి మనం దుక్కిలో చల్లుకోవాల్సిన ఎరువులు వీటిని మించి ఇంకెలాంటి ఎరువులు వేసుకోవాల్సిన అవసరం లేదు వేసినా కూడా ఫలితం అయితే లేదు అయితే 100% అయితే నేను చెప్తాను ఒకటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ డిఏపి కానీ వీటితో పాటు వేపపిండి ఈ డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి వాటితో పాటు వేపపిండి కలిపి చల్లుకుంటే చాలు దీన్ని మించిన ఇంక ఎలాంటి ఎరువులు మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇవే మనకు ప్రత్యేకించి మనం దుక్కిలో చల్లుకోవాల్సిన ఎరువులు అయితే విల్ట్ని కంట్రోల్ చేసే ఎరువులు అయితే ఏవీ లేవు వాటిని ఎలాంటి చల్లుకున్నా మీకు ఎలాంటి ప్రయోజనం అయితే లేదు ఓన్లీ ఖచ్చితంగా ఎరువులు అంటే మనకు ఎరువులో ఖచ్చితంగా 500 కేజీల పశువుల ఎరువులు ఈ ట్రైకోడర్మ విడి సూడోమోనాస్ని కల్చర్ చేసుకొని మాత్రమే చల్లుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అవేవో ఒక సంవత్సరం చేసినంత మాత్రమే మీకు వచ్చే ఫలితాలు అయితే కావు అవి ఖచ్చితంగా మనకు ఒక 4-5 సంవత్సరాలు చేసినప్పుడే మనకు వాటి యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది అప్పుడు మనకు కర్బన శాతం అనేది పెరుగుతుంది అప్పుడే మనకు వాటి యొక్క ఫలితాలు అనేది మనము చూడగలుగుతాం కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటి నుంచి మొదలు పెట్టామంటే మనకు ఒక 3-4 సంవత్సరాలకు మనకు ఈజీగా ఈ విల్ట్ సమస్య బొబ్బర సమస్యలు వైరస్ సమస్యలు అనేది రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ యాజమాన్య పద్ధతులు అయితే ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి నా యొక్క మనవి ఇవి మనము దుక్కిలో చేయవలసిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ విధంగా చేసుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే పచ్చి రొట్టె ఎరువులని గుర్తుపెట్టుకోండి మిరప నారు వేసే ఒక 10 రోజుల ముందే కల్టివేటర్ చేసేయండి ఇది రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది రైతులకైతే తెలియదు ఇది కాబట్టి చెప్తా ఉన్నాను ఒక 10 రోజుల ముందే మీరు పచ్చి రొట్టె ఎరువుని అయితే కల్టివేటర్ చేయండి సూడోమోనాస్ ట్రైకోడర్మా విడి కల్చర్ని అయితే కనుక ఆఖరి దుక్కిలో మనం అది చల్లిన వెంటనే గుంటక తోలేయడము సాలు తోలుకోవడం ఆ విధంగా ఉండాలి అది దుక్కిలో చల్లకూడని కుదరని పక్షాన నారు పెట్టిన తర్వాత కూడా మీరు చల్లకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఈ ఆ విధంగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎప్పుడైనా చేసేటప్పుడు భూమిలో అనేది తేమ ఉండాలి తేమ ఉన్నప్పుడే చేయాలి ఈ కల్చర్ని కూడా మనము తయారు చేసేది ఒక నీడపాటు ప్రదేశంలోనే చేయాలి నీడపాటు ప్రదేశంలోనే కల్చర్ అనేది తయారు చేయాలి దానికి ఎండ అనేది తగలకూడదు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా అది మనం పొలంలో చల్లేటప్పుడు కూడా ఎక్కువ ఎండ ఉన్నప్పుడు కూడా వాటిని చల్లకండి మనం తక్కువ ఉష్ణోగ్రత కొంచెం కూల్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ట్రైకోడర్మిడి సూడోమోనాస్ కలిపిన ఎరువును అయితే చల్లుకోండి ఇంకో విషయం ఏంటంటే చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు మనకి ఈ మనకు 100 కేజీల పశువుల ఎరువు అయితే సరిపోతుందా మనకు ట్రైకోడర్మిడి సూడోమోనాస్ చల్లుకోవడానికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కాకపోతే నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఖచ్చితంగా ఎరువుని ఎక్కువ శాతం తీసుకోండి ఎక్కువ శాతం తీసుకోవడం ఇక్కడ మీకు ప్రయోజనం ఏంటంటే నేను చెప్తాను చూడండి ట్రైకోడర్మిడి సూడోమోనాస్ అనేది మనకు ఒక 3-3 కిలోలు మాత్రమే తీసుకుంటాం అనుకోండి ఎకరానికి దానికి 500 కేజీల పశువుల ఎరువు జోడించామంటే మనం అక్కడ 500 కేజీల సూడోమోనాస్ ట్రైకోడర్మిడి చల్లినట్టే లెక్క ఇక్కడ అర్థమైంది అనుకుంటాం మీకు 100 కేజీలు తీసుకోవడం వల్ల ఎంత లాసో మనకు చూడండి 3-3 కేజీలు వీటిని కలుపుకొని 500 కేజీల చల్లుకోవడం వల్ల మనకు 500 కేజీల ట్రైకోడర్మిడి సూడోమోనాస్ మనం పొలంలో వదిలినట్టు లెక్క మనకి కాబట్టి అందుకోసమే ఎక్కువ శాతం ఎరువుని ఎక్కువ తీసుకోండి అని చెప్తా ఉన్నాను వ్యవసాయం చేసే రైతులు 500 కేజీల పశువుల ఎరువు సంపాదించుకోకపోతే మనము వ్యవసాయం చేయడమే వేస్ట్ ఇదైతే రైతులు ప్రతి ఒక్క రైతులు ఖచ్చితంగా గుర్తించాలి ఎందుకంటే ఈ ఎరువు అనేది ఎట్లాగైనా సంపాదించాలి ఖచ్చితంగా ఎరువు అనేది చాలా ప్రాధాన్యమైనది ఈ మనకు సేంద్రీయ ఎరువు వల్లనే మనము పంటలు అయితే ముందు కాలంలో పండించుకోగలుగుతాం కానీ ఈ సేంద్రీయ ఎరువులు లేకపోతే మనం చాలా కష్టము కాబట్టి ప్రతి ఒక్కరైతే ఇది గుర్తించి ఎరువునైతే ఎట్టకేలకు ఒక ఎకరానికి 500 కేజీల పశు ఎరువుని ఎట్లాగైనా సంపాదించి ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్లను కలిపి మాత్రమే చల్లుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు దుక్కిని తయారు చేసుకోండి ఎక్కువ లోదిక్కులు కూడా ఎక్కువ చేయకండి లోదిక్కులు ఎక్కువ చేయడం వల్ల కూడా మనకు ఎలా నష్టాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు లోదిక్కులు ఎక్కువ చేయకండి ఓన్లీ మనకు 8 ఇంచుల దుక్కు అయితే సరిపోతుంది మనకు మిరప పొలానికి అయితే కనుక 8 ఇంచుల దుక్కు చేసుకుంటే చాలు ఆ విధంగా దుక్కు చేసుకొని ఈ విధమైన యాజమాన్య పద్ధతులు అయితే పాటించండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ వీడైతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్.